అందరికీ నమస్కారము. ఈరోజు మన మాన్యువల్ స్టీరింగ్కి మనం ఈ కొమ్మలు ఉన్నాయి చూసారా, ఈ బెడ్ కొమ్మలు అనేది మారుస్తున్నాము. ఎందుకంటే ఇవి పూర్తిగా అరిగిపోవడం వల్ల మనము హైడ్రాలిక్ లేపినప్పుడు ఏముందంటే లివర్ అనేది లేపినప్పుడు ఒకవైపు లేస్తుంది, ఒకవైపు కొంచెము డౌన్ అనేది అవుతుంది, అప్ అండ్ డౌన్ అనేది లేస్తుంది. అందునిమిత్తమే ఈ రెండు కొమ్మలు అనేది కూడా మనం ఈరోజు మారుస్తున్నాము. ఒకవేళ ఈ పిన్నులు అయితేనో ఈ పిన్నులు లేకపోతే మాత్రం ఈ మొత్తం కూడా ఇవి సెట్టుకు సెట్టు మారుదాం అనుకుంటున్నాము. ఎలా అయితే అలా మనము ఈరోజు మారుస్తాము. మొత్తం కూడా ఫస్ట్ ఇది కడగాలి. ఇది కడిగిన తర్వాత మనం కమ్మం వెళ్ళి ఫస్ట్ ఇది తీసుకొని రావాలి. ఇదైతే ఇది అదైతే అది, రెండిట్లో ఏది మంచుకుంటే ఏది స్టాండర్డ్ ఉంటే అది అనేది మనం మారుద్దాము. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు మాత్రం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టి కూడా మర్చిపోమాకండి. మొత్తం కూడా ఆ మొత్తం అటు వెనక వరకు అని అట్ల వరకు శుభ్రం గారు మడిగారికి అవసరం లేదు, అంతవరకు చాలు. వద్దు అది మట్టి పడుతుంది మళ్ళీ. చాలా శుభ్రంగా కడిగాము. ఈ మూడు నట్లు మనం ఇప్పుడు తీయాలి. ఈ బెడ్ నట్టు కూడా విప్పి ఈ మూడు నట్లు అనేది విప్పి ఈ సెట్ అన్న మారుస్తాం, లేకపోతే ఈ పిన్నులు అన్న మారవాలి. రెండు వైపులు ఇప్పుడు మనం అలానే చేస్తాము. ఎందుకంటే ఇవి అరిగినప్పుడు లేవట్లేదు, అందువల్లనే బాగా ఇబ్బంది అనేది అవుతుంది. ఈరోజు కొంచెం బండికి ఖాళీగా ఉండడం వల్ల ఈ వర్క్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము. అమౌంట్ ఎంత అయితే ఏంటో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి వీడియోలో అనేది చెప్తాను. ఏ అదేలే, ఇది ఒకటి 130 రూపాయల. ఇప్పుడే రెండు పిన్నులు అనేది కొత్త తీసుకొచ్చాము. అవి అనేది కొంచెం వెల్డింగ్ అనేది పెట్టించడానికి అనేది మనము షెడ్ దగ్గరకి అనేది వెళ్తున్నాము. ఆ పిన్నులు మొత్తం మనకి ఒకటి వచ్చేసి 130 రూపాయల చొప్పున అనేది పడ్డది. రెండు వైపులు కూడా రెండు పిన్నులు అనేది మారుస్తాము. ఎందుకంటే మళ్ళీ ఒకవైపు మార్చి ఒకవైపు మారబోదో బాగోదు. షెడ్ దగ్గరికి వెళ్ళి మనము అసలు ఎట్లా మారుస్తారో ఎందుకు కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. బిట్టు మారాలి మళ్ళీ దీనికి సేమ్ నట్ అన్న అది ఇది. ఈ బిట్టు బలే ఇరికింది. చాలు చాలు పోయిద్ది అట్లా చిన్నగా. వచ్చింది అన్న కొద్దిగా టాలెంట్ ఏదైనా మళ్ళీ వెళ్తుందో చూసుకో నువ్వు.
ఫస్ట్ బిట్టు పెట్టా కాదు పెట్టాల్సింది నువ్వు. ఎప్పటికొచ్చిందో అది గాలి లేదంటే ఈ నట్టుంది చూసారా, అస్సలు రావట్లేదు. ఇది థ్రెడ్డింగ్ మొత్తం పోయింది. అసలు ఎంత మిషన్తో పెట్టినా రావట్లేదు. చూడాలి అసలు వస్తుందా రాదా అనేది. ఇది వస్తేనే మనకి పని అవుతుంది, ఇది ఊరుతుంది. లేకపోతే మాత్రం రాదు. ఎందుకంటే బండి వచ్చిన కంటే కూడా మనం ఇట్లేదు కాబట్టి అంతే ఉంది. బిట్ ఎక్కడం కూడా కష్టం ఎక్కుతుంది మరి, ఎందుకన్నా లూజ్ కావట్లేదు. మరి బిట్కే రాలేదు, మన వస్తుందా చేతికి? బిట్కి రావు, చేతికి వస్తుందా? ఓకే చూడండి, ఇటువైపు అనేది వచ్చింది మనకి. ఇట్లా అనేది ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదంతా కూడా మొత్తం తీసేసి మనం తెచ్చినది కొత్తది దీనికి అనేది యాడ్ చేసేసి మనం దీన్ని మళ్ళీ అతికియాలి. ఇదిగో కూడా విగితే ఈ విధంగా అనేది ఉంది మొత్తం కూడా. ఇప్పుడు ఒకవైపు వచ్చింది కానీ ఇటువైపు ఇదే రావట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. నట్టు మన నన్ను బాగా సరిపెడుతుంది. రేంచి తీసుకొచ్చి లూజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది ఒకటైతే మనకి తొందరగా వర్క్ అయిపోతుంది. తొందర కట్టు కావాలన్నట్టుంది అండి అది కూడా. కంపెనీ వెల్డింగ్ కాబట్టి టైం పట్టింది కదా. జాగ్రత్త.
జాగ్రత్త అన్న, గట్టిగా కాలుతుంది బాగా, పొగలేదు చెత్త అడిపోతుంది. ఈ నట్టు చాలా కష్టపడంగా అనేది వచ్చింది మనకి, చాలా కష్టపడ్డాం ఈ నట్టు కోసం. వాచర్లు ఉన్నాయా? రై కూడా వాడచ్చు అన్న, మనం వాడుకునేది పప్పు చెట్టు అలవాటే మనకి. మాక్సిమం ట్రై చేస్తాం లోపల ఉన్నట్టు. సుత్తా గన్న సరిపోయిందా దానికి? లేదు కరెంటు అన్ని తినేది. మనం వేయడానికి అనేది చాలా కష్టం అనేది పడ్డాము. అసలు ఈ ఉప్పేటప్పుడు మాత్రం ఫుల్ టైట్ అనేది వచ్చినాయి. ఈ రాకపోతే మనం మళ్ళీ రేంచి పెట్టి ఇప్పడం అనేది జరిగింది. మనం ఏదో చిన్న ప్రాసెస్ అనుకున్నా కానీ చాలా పెద్ద ప్రాసెస్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.